జిల్లా ప్రజలందరికి కోవిడ్ వ్యాక్సిన్ లభిస్తుందని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ అరుణతో కలిసి జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని పిఎస్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయడానికి ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ శిక్షణ పూర్తి చేసుకుని ఉన్నారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ అరుణ మాట్లాడుతూ టీకాపై వచ్చే అపోహలు నమ్మకుండా జిల్లా ప్రజలందరూ టీకా వేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇంటికి పంపించడానికి కూడా 48 అవర్స్ వరకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయాలని చెప్పి ఆశా నెంబర్, ఏఎన్ఎం నెంబర్, నేమ్ అవన్నీ ఇచ్చి పంపిస్తాం వాళ్ళకు. 48 ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రై రన్ అన్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు టీకా ఇవ్వమని ఆదేశం ఇవ్వడం జరగగానే మనం అందరికీ టీకాలు ఇచ్చుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రభుత్వ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ వ్యాక్సిన్ ఇచ్చుకొని, ఎందుకంటే మన ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది కాబట్టి జిల్లా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై తెలంగాణ, జై కేపీ.